ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అభి నా సైడ్ రాడు, ఇప్పుడేం చేయాలి? పంచదారి చిలుక లాంటి నువ్వు పక్కనుంటే కొరక్కుండా ఎలా ఉన్నాడు అభి? అంత నిగ్రహంగా ఎలా ఉండగలిగాడు? అక్కా, ఏంటక్కా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఏ హోటల్లోనూ రెస్టారెంట్లోనూ అయితే లాస్ట్ మినిట్లోనైనా ఫస్ట్ నైట్ చెడగొట్టొచ్చు, బట్ ఇంట్లో జరుగుతుందే, ఎలా ఆపాలి? పోనీ ఏదో ఒక కాజ్తో వాళ్ళ ఇంటికి వెళితే ఒకవేళ అలా వెళ్ళినా ఏదైనా చేయడానికి వీలవుతుందా? అంతమంది ముందు చాలా కష్టం. అదికాక హోటల్లో జరగడం లేదన్న విషయం తెలిసింది కాబట్టి ఆ ముసలిది భానుమతి ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో ఇంటికి వెళ్ళినా వర్కౌట్ కాదు. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చూసావు? నీతో చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. అంటే రాత్రంతా చెప్తూనే ఉంటావా? చూసావా చూసావా, నీ మూడ్ అటువైపు మెల్లగా వెళ్తోంది. నో వే, జనని ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళినా వాళ్ళ మధ్య ఫస్ట్ నైట్ జరగడానికి అస్సలు వీల్లేదు. మా ఫస్ట్ నైట్ రోజు ఏం జరిగిందో చెప్పనా? చెప్పు చెప్పు చెప్పు. సరస్వతి! ఆ అత్తయ్య గారు, శోభన గదిలో పండ్లు స్వీట్లు పెట్టావా? అయ్యో మర్చిపోయాను, ఇప్పుడే పెడతాను అత్తయ్య గారు. ఇంకా గది రెడీ అయిందా లేదా? మనం వెళ్ళొచ్చా లేదా? ఎవరు ఏం చెప్పరేంటి? మనమే వెళ్తే, అలా వెళ్తే తిడతారు. బా, ఇంకా ఎంతసేపు రాబి? ఇన్నాళ్ళు లాగావు, ఇంకొక 10 నిమిషాలు ఆగలేవా? అభిని అర్జెంటుగా యాడ్ గురించి మాట్లాడాలి రమ్మంటే ఎస్. ఈ నక్షత్ర ఈ టైంలో చేస్తోందేంటి? అభి ఏంటి ఫోన్ ఆన్సర్ చేయడం లేదు? అభి ఏమైనా ఫస్ట్ నైట్ గదిలోకి దూరిపోయాడా? జననికి చేద్దాం. బాగుంది. హలో జనని, నేను సరస్వతి నక్షత్ర. అక్క మీరా? జనని లేదా? ఉంది కానీ కొంచెం బిజీగా ఉంది. అంత బిజీ ఏంటక్క? ఇవాళ అభికి జననికి ఫస్ట్ నైట్. నువ్వేమీ అనుకోకుండా వీళ్ళకి మళ్ళీ మళ్ళీ కాల్ చేసి డిస్టర్బ్ చేయకే. ఏదైనా ఉంటే రేపు మార్నింగ్ కాల్ చేయి, ఓకే? ఉంటానమ్మా. ఇంకొకరి ఫోన్ అటెండ్ చేయకూడదన్నా మినిమం కామన్ సెన్స్ కూడా లేదా ఈ సరస్వతికి? ఇప్పుడు ఏం చేయాలి? అభి జననిలో ఫస్ట్ నైట్ జరగకూడదు, అంతే. ఐ హ్యావ్ టు డూ సంథింగ్. వాట్ టు డూ? Thank you.
రాణి బావా వెళ్ళిపోనా? అమ్మో అంత పని చేయకు, రా. నేను రాను. ఏ, ఒక మాట చెప్తే వస్తా. ఏం చెప్పాలి? ఐ లవ్ లవ్ యూ. నువ్వు చెప్పావుగా, రా. నువ్వు చెప్పాలి. కొత్తగా చెప్పేదే ఉంది, నేను లవ్ చేస్తూనే ఉన్నానుగా. ఇప్పుడు నువ్వు చెప్తావా? చెప్పవా? ఓకే ఓకే, ఐ లవ్ యు. ఎలాగా? మరి ఎలా చెప్పాలి? మూడులోకి తెచ్చేలా. అబ్బా, అవునా? జనని నోట ఈ మాట. అయ్యయ్యో, నాకు సిగ్గేస్తోంది. ఇవాళ సిగ్గుపడు, ఫస్ట్ నైట్ తర్వాత. అవును, ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకే. అవునా అమ్మా? అవును. అయితే చెప్పు. చెప్పనా? చెప్పేస్తున్నాను. ఇలా ముక్కలు ముక్కలుగా కాదు, కలిపి చెప్పాలి. అయితే ఒక పని చేస్తా. ఏంటి? మన తేనె లాంటి తెలుగులో చెప్తా. అటులని నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను ప్రియురాలా. నీ ప్రేమని ఈ ప్రియురాలు స్వీకరించుచున్నది ప్రియుడా. మరి నువ్వు చెప్పవే. చెప్పు. స్వీకరిస్తున్నానని చెప్తే చెప్పినట్టేగా? అలా కాదు, చెప్పాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తాగిస్తే బాగుంటుంది కదా. ముందు నువ్వు తాగు. లేదు, నా జననీయే ముందు, తర్వాతే నేను. బాగోదు. ఎందుకు బాగోదు? తాగు. సిగ్గేస్తుంది. ఈ సిగ్గే నాకు ముద్దొస్తుంది. ముందు పాలు తాగబి. తాగించొచ్చుగా. చిలిపి చేష్టలే వద్దు. తొలి రాత్రి చిలిపి చేష్టలు చక్కెల గింతల్లా ఉంటాయి. కవిత్వం వస్తుంది. దీన్ని కవిత్వం అంటారా? కవిత్వం కాక కపిత్వం అంటారా? కపిత్వం అంటే కోతి వేషాలు. హే నిన్ను, పాలు తాగు. టైం వేస్ట్ చేయకంటావా? పో. అస్సలు పోను. ఇవాళ జరగాల్సిందే. ఏం జరగాలి? అదే. అదంటే? తెలీదా? తెలీదు. చెప్పనా? చెప్పు. చెవిలో చెప్పనా? ఏ
నిన్ను సౌండ్ జనని జనని రాలేదా? అంటే ఇదంతా నక్షత్ర, కమోన్ ఆలోచించు, ఏదో ఒకటి చేయి. ఇప్పుడు వీళ్ళ ఫస్ట్ నైట్ ఎలా చెడగొట్టాలి? ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ నైట్ జరగకూడదు. ఏం చేయాలి? సరస్వతి, అయిపోయిందా? అయిపోయింది అత్తయ్య గారు. జనని, అబ్బా ఎంత అందంగా ఉన్నావు జనని. జననికి సింపుల్ గా ఉండటం అలవాటు అత్తయ్య గారు. అలంకరణ చేసుకుంటే మాత్రం అప్సరసలా ఉంటుంది. అవునే, అందుకేగా మన అబ్బి ఏరి కోరి చేసుకున్నాడు. ఏం తల్లి, అంతే కదా? ఇలా ఉన్నావేంటి? నిద్ర మాత్రలు కలిపావా అభి? దిస్ ఇస్ టూ మచ్. అంటే మేలుకొనుంటే ఊరుకోనని ఒకవేళ. షట్ అప్, పాలు తాగు. అయితే గ్రీన్ సిగ్నలా? నిజమేనా? ఆలస్యం చేస్తే నా మూడు మారిపోతుంది, తర్వాత నీ ఇష్టం. అయ్యయ్యో, ఏంటి మొత్తం తాగేశావు? ఆనందంలో. సారీ జనని. సరేలే, గ్లాస్ ఇవ్వు. పాలు లేవుగా. ఇవ్వమంటుంటే. ఎప్పుడు ఓకే? ఒక్క చుక్కేగా? ఒక్క చుక్క పంచుకున్నా పాలు పంచుకున్నట్టే. ఇంకా ఈ చక్కని చుక్క నా సొంతమేగా. డోంట్ వేస్ట్ టైం. ఏ అభి, ఆ
జనని. ఫినిష్డ్ స్మాష్ ఫస్ట్ నైట్ టోటలీ స్మాష్. శోభనం చేసుకుంటారా? శోభనం ఆశ, ఆశకి హద్దుండాలి కదా, ఆ హద్దే ఈ నక్షత్ర, ఆ ఫుల్ స్టాపే ఈ నక్షత్ర. నేను ఒకదాన్ని ఉండగా అవి జననిల ఫస్ట్ నైట్ ఎలా జరుగుతుంది? జరగదు గోక, జరగదు. నో సారీ జనని, ఐఎమ్ సో సారీ. అభి పక్కన నక్షత్ర, నక్షత్ర పక్కన అభి. ఈ ఫోటో చూడగానే జనని గుండెల్లో బాంబు పడినంతగా అదిరి పడుతుంది. ఆ అదిరిలో నుంచి అనుమానం మొదలవుతుంది. ఆ అనుమానంలో నుంచి అభి తనకి దూరం అవుతాడా అనే అనుమానం స్టార్ట్ అవుతుంది. జనని తనని అనుమానిస్తుంది అనే ఆలోచన అభికి కలిగితే దాట్స్ ఇట్, అభి ఇస్ మైన్, హీస్ ఆల్వేస్ మైన్. జనని జనని జనని. ఈ షేర్ ఉండగా అభితో ఫస్ట్ ఎయిడ్ చేసుకుందామనే ఐ పిటీ ఆన్ యూ జనని, వన్స్ అగైన్ సారీ. ఈ ఫోటో ఏంటి? అసలు పంపించింది ఎవరు? స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏంటి? అసలు ఎవరిది నంబర్? అభి నక్షత్ర గదిలో బెడ్ మీద, ఏంటి ఫోటో? అసలు ఈ ఫోటో రియలా ఫేకా? ఒకవేళ మార్ఫింగా? అంత అవసరం ఎవరికుంది? అవును, అసలు నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? అభిని అనుమానిస్తున్నానా? నోనో, నేను అభిని అనుమానించడం ఏంటి? అభిని అలా వదిలేసి వచ్చానేంటి? పాపం అభి ఏమనుకుంటున్నాడో ఏంటో. అభి, అభి ఏమయ్యాడు? ఎక్కడికి పోయి ఉంటాడు? అభి,
అత్తయ్య గారు. ఏంటే ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టట్లేదు. సరే, మీరేంటి పడుకోకుండా ఇంకా కూర్చున్నారు? చెప్పండి అత్తయ్య గారు, ఏమైంది? అసలు నా ఫోన్లో వచ్చిన మెసేజ్ ఏంటో కూడా అవేకి తెలియదు కదా, నేను చెప్పలేదు కదా. అలాంటప్పుడు నాతో మాట్లాడకుండా బయటకు ఎందుకు వెళ్ళాడు? ఆందోళన, దిగులు. దేనికి అత్తయ్య గారు? ఇవాళ్ళైనా సక్రమంగా జరుగుతుందా అని. అదా, జరుగుతుంది. జనని మాటిచ్చిందంటే జరుగుతుంది. ఏమోని, హోటల్లో ఏర్పాటు చేసినప్పుడు కూడా ఒప్పుకునే కదా వెళ్ళింది. అప్పుడు అయిష్టంగానే వెళ్ళిందని తెలిసింది కదా, ఇప్పుడు అలా చేయదు. అంతా సవ్యంగానే జరుగుతుంది. అది కాదే, నా మాటలకి జనని బాధపడి ఉంటుంది కదా. బాధపడకుండా ఎలా ఉంటుంది? కాకపోతే మీరలా ఎందుకన్నారు? అర్థం చేసుకుంది కాబట్టే ఒప్పుకుంది. మీకు తోడు సుందర రామయ్య గారు, నేను కూడా వివరంగా చెప్పాం కాబట్టే జరుగుతుంది. ఒక్క సంవత్సరం ఆగండి, బిడ్డని మీ చేతుల్లో పెడుతుంది. గురువుగారు చెప్పిన 6 నెలల గడువు 4 నెలల్లోకొచ్చింది. ఈలోగా జనని శుభవార్త చెప్పాలి. చెప్తుంది. మీరు వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి, వెళ్ళండి. సరే. ఏమైంది జననికి? శోభన గదిలో ఉండాల్సింది, ఈ సమయంలో బయటికెళ్తుంది. అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. జనని, లేచావేంటభి, కూర్చో కూర్చో అభి. ఏమైంది, ఎందుకలా బయటకొచ్చావు? నేను సడన్గా గదిలో నుంచి బయటకొచ్చానని నువ్వు కూడా ఇలా వచ్చేసావా? అభి సారీ, నేను అలా ఎందుకు సడన్గా వెళ్ళానంటే